హాయ్ గాయ్స్ నేను హోమ్మేడ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేసి సేల్ చేస్తాను అని మోస్ట్లీ మీ అందరికీ తెలుసు కదా నేను వాట్సప్ స్టేటస్ అప్డేట్ చేసినప్పుడు కూడా నాకు కొన్ని ఆర్డర్స్ అనేది వచ్చాయన్నమాట ఇది ఆన్లైన్ సర్వీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది అండ్ ఇది నాకు ఒక అర్జెంట్ అకేషన్కి అయితే వచ్చింది అనమాట బర్త్డే పార్టీకి ఈ చాక్లెట్స్ అనేవి సో ఏంటి అంటే నాకు ఎమర్జెన్సీగా అంటే రేపు మార్నింగ్ బర్త్డే అయితే ఈరోజు అనమాట ఆర్డర్ అనేది సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయాలి అందుకని ఫస్ట్ ట్రిప్ అయితే నేను చేసేసాను సో అది వీడియో తీద్దామన్న ఐడియా రాలేదు సో తర్వాత మధ్యలో నుంచి అయితే వీడియో అనేది తీస్తున్నాను అనమాట సో గాయస్ ఎవరికైనా ఈ హోమ్మేడ్ చాక్లెట్స్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మినిమం ఫిఫ్టీ పీసెస్ నుంచి ఆర్డర్ అయితే ఇవ్వచ్చు అనమాట ఒక స్పెషల్ థీమ్తో అయితే దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను అదే టెడ్డి బిఆర్ థీమ్ అనమాట చాలా బాగుంటుంది అండ్ కిడ్స్ అయితే వెరీ ఎక్సైట్మెంట్ కూడా అవుతారు సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు యాపిల్ బ్యూటీ అంటేనే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యూటీ రిలేటెడ్ క్రీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు కదా ఏంటి అబ్బా అని చెప్పేసి సో ఏం లేదండి ఇది కూడా వన్ ఆఫ్ ది సేలింగ్ అనమాట సో మీ అందరికీ నేను చెప్పాల్సింది ఇంకొకటి కూడా ఉంది నాకు పర్సనల్గా బిజినెస్ కూడా ఉందండి నాట్ ఓన్లీ దిస్ యాపిల్ బ్యూటీ అండ్ బ్యూటీనెస్ మెయింటెనెన్స్ అండ్ సెలూన్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు నాకు ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా ఉంది ఈవెంట్ నేమ్ వచ్చేసి పెళ్ళి సందడి ఈవెంట్స్ అండి నేను స్క్రీన్ పైన విజిటింగ్ కార్డ్ కూడా యాడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు సో నేను దాని గురించి కూడా చాలా రిలేటెడ్ వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటాను బట్ కాకపోతే ఏంటి అంటే మిక్స్డ్ కంటెంట్ అవుతుంది అని చెప్పేసి నేను పోస్ట్ చేయలేకపోతున్నాను సో బాయ్స్ ఇవి ఆర్డర్స్ మీద అయితే నేను ఈ చాక్లెట్స్ అనేది మేక్ చేస్తూ ఉంటాను సో ఇలానే కాదండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కూడా అంటే డ్రై ఫ్రూట్స్తో కానీ లేదు అనుకుంటే ఇంకా డిఫరెంట్గా మీకు ఎలా కావాలంటే అలా అయితే అనమాట సో ఇది నార్మల్ ప్లెయిన్ మాత్రమే చూపిస్తున్నాను కాకపోతే టెడ్డి బియర్ షేప్ ఉండేవరకి చాలా వరకు కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది అని చెప్పేసి ఇలా అయితే చూస్ చేసుకున్నాము అండ్ ఇది వచ్చేసేసి లైక్ స్కూల్లో అనమాట టీచర్స్కి అండ్ హాట్సప్ తీసుకున్నాను కదా అదేమో స్టూడెంట్స్కి అని చెప్పేసి మేక్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఇచ్చింది ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ఇచ్చారనమాట నేను సెవెంటీ అనేది వెలికిస్తున్నాను ఎందుకు అంటే ఎక్స్ట్రా అనేది కొంచెం ఇవ్వడం అనేది అట్లా అలవాటు అనమాట నాకు అనుకోకుండా ఎవరైనా పెరిగినా కూడా బర్త్డే పార్టీస్ అప్పుడు ఇబ్బంది ఉండదు నాకు ఈవెంట్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ బర్త్డేకి మంచి మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేస్తూ ఉంటాను నేను చేసిన రిటర్న్ గిఫ్ట్స్ కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను సో మీరు కూడా పిల్లలకి ఇలా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అన్న మెచ్యూర్ ఫంక్షన్స్కైనా దేనికైనా సరే ఇవ్వచ్చు ఆర్డర్స్ సో నేను అది కూడా పోస్ట్ చేయాలి అనుకుంటాను కాకపోతే ఇంకా బిజీ అయిపోయి ఇంకా ఇవి కూడా చేయలేనేమో అని చెప్పేసి మాత్రమే పోస్ట్ చేయట్లేదు సో రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అన్న ఏ ఫంక్షన్స్కైనా సరే అవైలబిలిటీలో ఉంటాయి సో మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఇలా నార్మల్గా స్వీట్స్ అలా పెట్టే కంటే కొంచెం బిగ్ సైజ్ చాక్లెట్స్ డిఫరెంట్గా ప్యాక్ చేసి అలా అండ్ ఫస్ట్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్లో మనకి ఆ పిల్లలకి పెన్సిల్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా మేక్ చేసి ఇవ్వడం గిఫ్ట్ ప్యాక్స్ చేసి ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా మేము ఈవెంట్లో చేస్తూ ఉంటాం అన్నమాట సో ఈవెంట్ ఏంటి అంటే నాకు యాపిల్ బ్యూటీ కంటే ఫస్ట్ ఉందండి కాకపోతే కోవిడ్ అప్పుడు కొంచెం బిజినెస్ అనేది డల్ అయింది మళ్ళీ నాకు స్టార్ట్ అయిందనమాట బిజినెస్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఈవెంట్ కూడా మెయింటైన్ చేసేది నేనే పర్సనల్గా మొత్తం నేనే అనమాట మెయింటెనెన్స్ చేసుకునేది సో అందుకనే కొంచెం బిజీ బిజీగా ఉంటూ ఉంటాము సో అంతే అంతకు మించి అయితే ఏం లేదు అండ్ అంతేకాకుండా కాల్స్ కూడా టూ మచ్గా వస్తూ ఉంటాయి సో అందుకే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి అని చెప్తూ ఉంటాను అండ్ గాయస్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది హెవీగా ఉంటుంది హై క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ ఫోస్టింగ్ ఏంటి అంటే మనకి చాలా నీట్గా కూడా మేక్ చేయబడతాయి మనకి ఏంటి అంటే బయట కంటే కూడా క్వాలిటీ మెయింటెనెన్స్ బాగుంటుంది నీట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా మనము ఏమి మిక్స్ చేయం బిజినెస్ పర్పస్ అలా చూసుకోము కాబట్టి ఎక్కువగా బేకరీ స్టైల్లో ఉండదు హై క్వాలిటీతో చాక్లెట్స్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఇది ఫస్ట్ బర్త్డే ఈవెంట్ అనే కాదు ఏ ఈవెంట్కైనా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే డెఫినెట్లీ మాకు ఆర్డర్ అయితే ఇవ్వండి చాక్లెట్స్ కోసము మీకు ఎలాంటి షేప్స్ కావాలి అండ్ అంతేకాకుండా మీకు ఇంకా డిఫరెంట్గా ఏదన్నా కావాలి అన్నా కూడా మాకు మోడల్స్ అనేవి పెట్టినా కూడా మీకు ప్యాక్ చేసి అయితే నీట్గా కొరియర్ అయితే సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుంది సో ఇక్కడ టూ షెప్స్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను వీటిని చాక్లెట్స్ని నీట్గా ర్యాప్ కూడా చేస్తున్నాను అనమాట ఫెస్టివల్స్ అప్పుడు కూడా చాలా వరకు చాక్లెట్స్ అనేవి ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి ఈ చాక్లెట్స్ బిజినెస్ అనేది నాకు ఎక్కువగా ఆఫ్లైన్లో మాత్రమే ఉంటుంది సో ఆన్లైన్లో కూడా ఇందుకే పోస్ట్ చేస్తున్నాను ఆర్డర్స్ పెరుగుతాయి అని చెప్పేసి సో మీ అందరూ చాలా హోప్గా నా దగ్గర ప్రోడక్ట్స్ ఎంత జెన్యున్గా పర్చేస్ చేస్తున్నారు సేమ్ అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా డెలివరీ అయితే వస్తాయి అనమాట సో నేను ఇక్కడ టెడ్డీస్ని కొంచెం ఇలా అంటే కన్ఫ్యూజ్ అవ్వకోకుండా టూ ఒకటేలాగా ఉంటే ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను పర్పుల్ కలర్ టాప్ చేశాను అనమాట రెండింటిని కూడా మిక్స్ అవ్వకోకుండా గోల్డ్ షీట్తో కాకుండా సో ఈ విధంగా అయితే వచ్చాయి సెవెంటీ పీసెస్ అనేవి నాకు సో ఇట్లాంటి బౌల్స్ కానివ్వండి లేదు అంటే మీరు ఇట్లా నార్మల్గా స్టేజ్ మీద డెకరేటివ్ పర్పస్ పెట్టుకోవాలి అన్న కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట సో గాయస్ ఇంకా ఇవి మీరు నార్మల్గా ఇంట్లో టేస్ట్ చేయడానికైనా సరే పిల్లలకి ఎక్కువగా బయట కెమికల్స్ ఇలాంటివి మిక్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటివి హెల్త్కి మంచిది కాదు కాబట్టి హోమ్ మేడ్ అయితే పిల్లలకి కూడా అంత ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇవి ఆర్డర్ అనేది ఇవ్వచ్చు అనమాట అంతేకాకుండా ఓవర్ స్వీట్ కాకుండా స్వీట్ కొంచెం తక్కువతో కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు పిల్లలకి అంత స్వీట్ మంచిది కాదు అని చెప్పేసి సో ఫైనల్లీ మన చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి సో మీరు కూడా వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఏ ఈవెంట్ ఉన్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో మీరు నార్మల్గా యూస్ చేసుకోవాలి తినడానికైనా సరే మీరు ఆర్డర్ అనేది ఇవ్వచ్చు అనమాట సో నీట్గా ప్యాకింగ్ అయితే ఉంటుంది అండ్ చాలా చాలా నీట్గా